ఉమాయ్ మంజునాథ్. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మారుమోగిపోతుంది. భారత్లో దాదాపు చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఈ కుర్రాడి గురించి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. కర్ణాటక క్రికెట్ సంఘం U16 టోర్నీలో మంజునాథ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. కేవలం 165 బంతుల్లో 407 పరుగులు చేశాడు. శివమొగ్గలోని సాగర్కు చెందిన మంజునాథ్ భద్రావతి NTCCతో జరిగిన వన్డే మ్యాచ్లో వీర విజృంభణ చేశాడు. ఊచకోతకు పర్యాయ పదంలా నిలిచాడు. అతడి బాదుడితో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు బంతిని అందివ్వడానికే పరిమితమయ్యారు. తన్మయ్ 165 బంతుల్లోనే ఏకంగా 407 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతడి స్కోరులో 48 ఫోర్లు 24 సిక్సర్లు ఉన్నాయంటే అతడి విధ్వంసం ఏ రకంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. సాగర్ క్రికెట్ క్లబ్కు ప్రాతినిధ్యం వహించిన తన్మయ్ క్రీజులోకి వచ్చింది మొదలు బంతిని బాదడమే పనిగా పెట్టుకున్నాడు. అతడి దెబ్బకు అలుపు సొలుపు లేకుండా పరుగులు తీసిన సాగర్ క్రికెట్ క్లబ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 583 పరుగులు భారీ స్కోర్ను సాధించింది. 584 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భద్రావతి జట్టు 73 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. తన్మయ్ తన బాదుడితో ఏకంగా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నాడు. వన్డేలో ప్రపంచంలోనే ఇది అత్యధిక స్కోరు. ICC లెక్కల ప్రకారం చూసుకుంటే వన్డేలో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా టీమిండియా ప్రస్తుత సారథి రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. శ్రీలంకపై రోహిత్ 173 బంతుల్లో 264 పరుగులు సాధించాడు.